వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో యువగలం ముగుస్తున్న తరుణంలో భారీ బహిరంగ సభ శ్రీ లక్ష్మీనరసింహస్వామి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాలు ఉన్న పుణ్యభూమి అద్దంకి దేశం కోసం పోరాడిన ప్రకాశం పంతులు గారు నడిచిన నేల అద్దంకి వరుసగా 4 సార్లు మన పులి గొట్టిపాటి రవికుమార్ గెలిపించిన నేల అద్దంకి ఎంతో ఘన చరిత్ర ఉన్న అద్దంకి గడ్డపై పాదయాత్ర చేపట్టడం తన అదృష్టమని యువగలం మనగలం ప్రజాబలం నారా లోకేష్ పాదయాత్ర యువగలం జనసంద్రం అయ్యింది. జగన్ బీసీల పాలిట సైతాన్గా మారాడని 15 ఏళ్లలోపు పిల్లోడు అమర్నాథ్ గౌడ్ని కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెడితే వైసీపీ బీసీ నాయకులు ఏమయ్యారు అని అడిగారు. జగన్ రోజు ఏం తింటాడో తెలుసా? ఆప్షన్ 1 బిర్యానీ, ఆప్షన్ 2 అన్నం, ఆప్షన్ 3 ఇసుక అని. టీడీపీ హయాంలో ఇసుక ఎంత? 1500. జగన్ హయాంలో డాక్టర్ ఇసుక ఎంత? 5000 అని అన్నారు. అమ్మఒడి బటన్ నొక్కి నెల అయ్యింది, అయినా డబ్బులు పడలేదు. ఎన్నికలకు ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అమ్మఒడి అన్నాడు. దానిని అర్థం బట్టి 15000 ఇస్తానన్నాడు. మెయింటెనెన్స్ పేరుతో 2000 రూపాయలు తీసేసి 13000 రూపాయలు ఇస్తానన్నాడు. డబ్బులు లేకుండా బటన్ నొక్కాడా, 4 రోజులు అవుతున్నా డబ్బులు పడలేదు అంటూ విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారని అద్దంకి నియోజకవర్గంలో పాదయాత్రలో తెలిపారు. ఈ కార్యక్రమంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పర్చూర్ కాన్స్టిట్యూషన్ నుంచి యోగలం పాదయాత్ర కోసం లొకేషన్ కలవడానికి వచ్చాము. మా ఊర్లో ఇంకా చాలా మంది వచ్చారు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో టీడీపీ రావాలని సపోర్ట్ చేయడానికి అండ్ మాకున్న ప్రాబ్లమ్స్ ని చెప్పడానికి లోకేష్ గారిని మీట్ అవ్వడానికి మేము ఇక్కడికి వచ్చాము. మాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. అండ్ మేము మీట్ అయ్యి ఆయనకి మాకున్న సమస్యలు చెప్పాము. ఈరోజు ఆయన పరిష్కరిస్తా అని చెప్పారు. సో మా అందరికి చాలా హ్యాపీగా ఉంది మీట్ అయినందుకు. ఎమ్మెల్యే వాళ్ళు అందరం మేమందరం కలిసి మా నియోజకవర్గంలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చెప్పాము ఆయనకి. జగన్ పాలన చాలా అధ్వానంగా ఉంది. మాకు అసలు ఎటువంటి పథకాలు రావట్లేదు. పథకాలు రాకపోవడంతో పాటు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటికీ. అది ఎలాంటి కేసులు అంటే చదువుకునే పిల్లల మీద పెట్టి వాళ్ళ జీవితాలు స్పాయిల్ అయ్యేలా చేస్తున్నారు. సో ఎట్లని పాలన పోయి మళ్ళీ చంద్రబాబు వచ్చి మొత్తం పాలన అంతా బాగుండాలని రాష్ట్రంలో మేమందరం కోరుకుంటున్నాము. అమ్మఒడి లేదు, కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళకు కూడా మా ఊర్లో ఎవరికి రావట్లేదు. ఫస్ట్ ఇయర్ వేసిన దానికంటే తర్వాత తక్కువ వేసారు. ఇయర్ అసలు ఎవరికి పడలేదంట. సో ఇలానే అమ్మఒడి అనే కాదు, చాలా స్కీమ్స్ కి అంతే చేస్తున్నారు. ఇట్లా మా ఊర్లో చాలా పెన్షన్స్ కూడా తీసేశారు. అలాంటి ఏం పథకాలు లేవండి. పథకాలు అంటే ఇలా రోడ్ల మీద గుందల పథకాలు అలాంటివి మాత్రమే ఉన్నాయి. మాకు మాత్రం అవే తెలుస్తున్నాయి, ఇంకా అందుకు మించి మాకేం తెలీదు. ఇంకా ఇట్లానే ఉంటే ఇంకా పక్క స్టేట్స్ వాళ్ళు కూడా చాలా చండాలంగా చెప్పుకుంటున్నారు మన రాష్ట్రం గురించి. నెక్స్ట్ సీఎం లోకేష్ అయినా చంద్రబాబు అయినా మాకు ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఇద్దరిది ఒకటే లాంటి పరిపాలన కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎవరు వచ్చినా కూడా. జై చంద్రబాబు, జై యోగలం. కొట్టిపాటి నియోజకవర్గం ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థి జగన్ చక్కలు చూపిస్తాడు. నేను ఈ సంవత్సరం ఫస్ట్ ఓటే చంద్రబాబు, ఫస్ట్ ఓటే నేనే గెలిపిస్తాను. జగన్ కి చుక్కలు చూపించాలి. చంద్రబాబు అన్న రావాలి, మా పార్టీ రావాలి. కొట్టిపాటి నియోజకవర్గం జై లోకేష్. పోవాలి, సైకిల్ రావాలి.